హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉద్యోగాలకు సంబంధించి మూడు కొత్త నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో మీకు నేను ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను అంతేకాకుండా ప్రస్తుతం నేను చెప్తున్న మూడు నోటిఫికేషన్లని డౌన్లోడ్ చేయడానికి లింక్స్ అయితే ఇస్తాను ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉంది అనుకున్నట్లయితే నోటిఫికేషన్స్తో పాటుగా అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్టాఫ్ నర్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఈ కోర్సు తీసుకోవచ్చు కేవలం పదిహేను వందల రూపాయలకే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా టెస్ట్లు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సిలబస్ ప్రకారం ఇంకా చాలా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాం అంతేకాకుండా మీకు టెస్ట్లు కూడా పెట్టడం అయితే జరుగుతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్ నుంచి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయినట్లయితే యాప్లో హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది క్రింద మీకు స్టోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే యాప్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కోర్సులు కూడా కనిపిస్తాయి అందులో మీరు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు తీసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్టాఫ్ నర్స్ యొక్క పూర్తి కోర్స్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు పదిహేను వందల రూపాయలకే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది ఇక్కడ మీకు బై నవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి పేమెంట్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అంతేకాకుండా నర్సింగ్ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ కూడా ఈ కోర్సు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా ఉపయోగించుకోండి మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి విడుదలైతే చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్ట్లన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లు ఇవ్వడమే జరిగింది అంతేకాకుండా టెంపరీలీ ఈ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతున్నట్టుగా కూడా నోటిఫికేషన్స్లో అయితే ఉంది అయితే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మల్టీ జోన్ టూ లేదా జోన్ సిక్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ని ద జాయింట్ డైరెక్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ హైదరాబాద్ ఫిఫ్త్ ఫ్లోర్ హాస్టల్ బిల్డింగ్ ఈఎస్ఐ హాస్పిటల్ సనత్నగర్ లొకేటెడెడ్ నాచారం హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ అనే అడ్రస్కి రీచ్ అయ్యే విధంగా అప్లికేషన్ని మార్చి ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు పంపించాలి ఈ నోటిఫికేషన్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టు ఒకటి ఉంది మల్టీ జోన్ టూకి సంబంధించిన పోస్ట్ ఇది యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై వరకు పేస్కెళ్ళి ఉంటుంది ఫార్మాసిస్ట్ పోస్టులు అనేవి మూడు ఉన్నాయి జోన్ సిక్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి ఇవి ముప్పై ఒక్క వేల నలభై రూపాయల శాలరీ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అయిపోయింది నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఈ అప్లికేషన్స్ని మీరు ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులకి అప్లై చేయాలి అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలని నోటిఫికేషన్లో ఇచ్చారు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్ సర్టిఫికేట్ కాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి సంబంధించింది ఎక్సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే వాళ్ళకి సంబంధించింది అంతేకాకుండా మార్క్స్ మెమోస్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ వన్ టు సెవెంత్ క్లాస్ వరకు అవి లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ స్టడీ చేసిన వారికి అంతేకాకుండా ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ తెలంగాణ స్టేట్ మెడికల్ బోర్డు లేదా పారా మెడికల్ లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా సర్టిఫికెట్ ఫోటోగ్రాఫ్ అనేది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయాలి ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయాలని చెప్పారు ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి ఎస్సీ లకు అభ్యర్థులకు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది డిజబుల్డ్ పర్సన్స్ టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఇక సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుకి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ తో పాటుగా పర్మనెంట్ రిజిస్టర్డ్ అనేది అయ్యి ఉండాలి మెడికల్ ప్రాక్టీషనర్ గా ఫార్మసిస్ట్ జాబ్కి డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది దాని ఆధారంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా వేస్ట్ చేసుకొని మెరిట్ ఆధారంగా అయితే చేస్తారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మల్టీ జోన్ టూలో ఉండే పోస్టులు చూసుకుంటే ఇక్కడ మల్టీ జోన్ టూలో జోన్ ఫైవ్ యాదాద్రి జోన్ సిక్స్ చార్మినార్ జోన్ సెవెన్ జోగలాంబ అనేటువంటి జోన్స్ వస్తాయి వాటి పరిధిలో ఉండే జిల్లాలని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు ఇక్కడైతే చూడొచ్చు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఈ నోటిఫికేషన్ అనేది మెడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి డిస్పెన్సనరీల్లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇది కూడా మీరు చూసుకుంటే సేమ్ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది ది జాయింట్ డైరెక్టర్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ హైదరాబాద్ ఫిఫ్త్ ఫ్లోర్ హాస్టల్ బిల్డింగ్ ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్ లొకేటెడ్ నాచారం హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ అనే అడ్రస్కి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీలోపు అప్లికేషన్ రీచ్ అయ్యే విధంగా పంపించాలి నోటిఫికేషన్తో పాటుగా అప్లికేషన్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అవసరమైన డాక్యుమెంట్స్ కూడా సేమ్ అనమాట సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది ఏజ్ అనేది ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఉండాలి అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఇంకా ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులు చూస్తే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు పదహారు ఉన్నాయి మల్టీ జోన్ టూ పరిధిలో ఉండే అభ్యర్థులు అప్లై చేయొచ్చు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఐదు ఉన్నాయి ఫార్మసిస్ట్ పోస్టులు పదహారు ఉన్నాయి ఇవి జోన్ సిక్స్లో పరిధిలో ఉండేటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు మరి ల్యాబ్ టెక్నీషియన్కి ఫార్మసిస్ట్ రెండింటికి కూడా ముప్పై ఒక్క వేల నలభై రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఏజ్ ఇక క్వాలిఫికేషన్ చూస్తే సివిల్ ఎస్టేట్ సర్జన్కి ఎంబీబీఎస్తో పాటుగా మెడికల్ ప్రాక్టీషనర్గా పర్మనెంట్ రిజిస్టర్డ్ అయి ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ల్యాబొరేటరీ టెక్నిషియన్ పూర్తి చేసి ఉండాలి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సు పూర్తి చేసినా లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అంతేకాకుండా మిగతా అన్ని రకాల ఎంపిక పద్ధతులైతే పాటిస్తారు మల్టీ జోన్ టూలో జోన్ ఫైవ్ జోన్ సిక్స్ మరియు జోన్ సెవెన్ సంబంధించినటువంటి ఈ వస్తాయి జిల్లాలు వస్తాయి అవి ఏ ఏ అనేది నోటిఫికేషన్లు ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి థర్డ్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇది మహబూబ్ నగర్ ఫర్దులో ఉన్నటువంటి ఈఎస్ఐ డిస్పెన్సనరీలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు అప్లికేషన్ అయితే సేమ్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి కూడా మార్చ్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ అనేది రీచ్ అయ్యే విధంగా సబ్మిట్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ లో ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి ఆరు చూపించారు జోన్ సెవెన్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్ కి అప్లై చేయొచ్చు ముప్పై ఒక్క వేల నలభై రూపాయల శాలరీ అయితే ఉంటుందని ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అనేది మహబూబ్ నగర్ డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అది జరిగింది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి ఈఎస్ఐ డిస్పెన్సనరీల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులకి ఎవరికైతే అర్హత ఉంది అని అనుకుంటున్నారో ఒకసారి మీరు పూర్తి నోటిఫికేషన్ కూడా చూడండి పూర్తిగా నోటిఫికేషన్ చూసిన తర్వాత అర్హత ఉంది అనిపిస్తే త్వరగా అప్లై చేయండి ఎందుకంటే అప్లై చేయడానికి చాలా చాలా తక్కువ సమయం అయితే ఉంది మీరు కూడా చూడడం అయితే జరిగింది ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి ఇంకా ఏదైనా జోన్ల పరిధిలో లేదా ఏదైనా డిస్పెన్సరీల పరిధిలో వేకెన్సీస్ ఉన్నాయి తెలిస్తే మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి మెయిల్ ఐడికి పంపించవచ్చు ఛానల్కి సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఏంటంటే ఎస్ఎంఐఎల్ఈ నైన్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనే దానికి పంపించవచ్చు నేను అందరికీ తెలిసే విధంగా వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వివరాలు నాకు తెలిసినా కూడా మీ అందరికీ కూడా షేర్ చేస్తుంటాను వాటిని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్